మనుషులు ఎవరైనా కష్టపడేది, సంపాదించేది ఎందుకు? సుఖంగా బతకడానికే కదా. వారు, వారితో పాటు తమ ముందు తరాల వారు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి ఎవరైనా ధనం సంపాదిస్తారు. ధనవంతులుగా ఉంటారు, కానీ పేదరికంలో ఉండాలని ఎవరూ కోరుకోరు కదా. అయితే మనం చేసే పలు రకాల పనుల వల్ల ధనవంతులం కాస్త పేదవారిగా మారిపోయేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు, సమస్యలు మనం చుట్టుముట్టి అనేక ఇబ్బందుల్లో నెట్టేస్తాయంట. మరి ఏ ఏ పనుల వల్ల మనకు దరిద్రం కలుగుతుందో, వేటిని చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. శ్మశానంలో ఉండే మరణించేవారి ఎముకలను తాకకూడదు, అలా చేస్తే అరిష్టం వెంటాడుతుందంట. అంతేకాకుండా అననుకూల శక్తులు వెంటపడి మనకు అపారమైన నష్టం కలిగిస్తాయి, అన్ని సమస్యలను తెచ్చి పెడతాయి. నేల మీద పడిన ఆహారాన్ని కాలుతో అసలు తొక్కకూడదు. అలాగే మనం ఆహారం తినే ప్లేట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా అడుగు పెట్టకూడదు. అలా చేస్తే ఎప్పటికీ దరిద్రం వెంటాడుతుంది, సంపద అసలు కలిసి రాదు. పండగలు, ప్రత్యేక పర్వదినాల రోజుల్లో కుక్కను ముట్టుకోరాదు, అలా చేస్తే అపశకనం కలుగుతుంది. దీనివల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం చెబుతుంది. ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు, అలా పడితే అంతా దురదృష్టమే కలుగుతుందంట. ఏది చేసినా కలిసి రాదట, సంపద అసలు దరిచేరదట. దహన సంస్కారం చేసేటప్పుడు చితి నుంచి వెలువడే పొగను పీల్చరాదు, అలా చేస్తే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. దరిద్రదేవత వెంటాడుతుంది, సంపద అసలు చేకూరదు. శవాన్ని ముట్టుకుంటే ఎవరైనా ఆ తర్వాత గంగా జలము నీరుతో ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి, లేకపోతే పేదరికం కలుగుతుంది, ఉన్న సంపద అంతా తుడిచిపెట్టుకుపోతుంది. దహన సంస్కారం చేశాక చితిలో ఉండే కలపను తాకరాదు, అలా చేస్తే అరిష్టాలు కలుగుతాయట. దీనివల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట, దీంతో సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మురికిగా ఉండే చేపపై చేతులు ఉంచరాదు, అలా ఉంచితే మనలో ఉండే సానుకూల శక్తులను అది బలవంతంగా లాక్కుంటుందట. దీంతో అరిష్టం కలిగి పేదరికం సంభవిస్తుందట, దరిద్రులు అవుతారట, సంపద మొత్తం పోతుందట. ముందు చెప్పిన 8 సూచనలను నారద పురాణంలో ఇచ్చారు, కనుకనే వీటి గురించి చెప్పాం. కాబట్టి ఈ పనులు చేయకండి, లేదంటే ఆపదను కొని తెచ్చుకున్న వారవుతారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.